మహబూబాబాద్ జిల్లా సభ్యులు సుమారు 200 మంది నిరుపేద వలస కార్మికులకు నిత్యవసర సరుకులను పంపిణీ చేశారు। ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు కొండపల్లి కరుణాకర్ రెడ్డి, డిఎస్ఓ నరసింగారావు, డిటి నారాయణ రెడ్డి, జిల్లా అధ్యక్షుడు మార్నేని దామోదర్, కుంభం యాదగిరి వెంకట నారాయణ, గొర్రె వెంకన్న, బానోత్ శంకర్ నాయక్ తదితరులు పాల్గొన్నారు। మహబూబాబాద్ జిల్లాలో రేషన్ షాప్ డీలర్ జిల్లా రేషన్ డీలర్ల ఆధ్వర్యంలో ఈ రోజు పేదలకు కరోనా కారణంగా పేదలకు పేదలు ఇబ్బంది పడుతున్న దృష్ట్యా ఈ రోజు వారికి నిత్యావసర వస్తువులు ప్రదానం చేయడం జరుగుతా ఉంది 100 మందికి। మరి అదే విధంగా రాష్ట్రవ్యాప్తంగా మా రాష్ట్ర అధ్యక్షుని పిలుపు మేరకు రాష్ట్ర అధ్యక్షుడు బత్తుల రమేష్ బాబు గారి పిలుపు మేరకు ఈ రోజు అన్ని జిల్లాల్లో కూడా ఈ రోజు మన దాన కార్యక్రమాలు అన్నదాన కార్యక్రమాలు గానియండి ఈ సరుకుల కార్యక్రమాలు గానియండి సరుకుల పంపిణీ కార్యక్రమాలు గానియండి పెద్ద ఎత్తున చేపట్టడం జరుగుతా ఉంది। ఈ రోజు అదే అందులో భాగంగానే ఈ రోజు మహబూబాబాద్ జిల్లాలో మా జిల్లా అధ్యక్షుడు మన దామోదర్ గారి ఆధ్వర్యంలో మరి మన వలస కూలీలు ఒరిస్సా నుండి వచ్చినటువంటి ఇటకపట్టిలకు చెందినటువంటి వలస కూలీలకు ఈరోజు మేము ప్రదానం చేయడం జరుగుతూ ఉన్నది। నిత్యావసర సరుకులు ప్రదానం చేయడం జరుగుతూ ఉంది।